హాయ్ కోర్డినేటర్స్ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియో మీరైతే చూసారు కదా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ లాస్ట్ ఎపిసోడ్ ఎవరైనా మిస్ అయితే నేను ఐ ఆ లింక్ని ఇస్తాను తప్పకుండా మీరు అయితే ఆ ఎపిసోడ్ను చూసండి బట్ అంతకు ముందు ఈ ఎపిసోడ్ను అయితే చూసి వెళ్ళండి లాస్ట్ ఎపిసోడ్ను చూసినట్టుగా లియోబిన్ ఫ్యాన్తో అంటాడు తను నీ ఇల్లీగల్ కొడుకు అయితే కాదు కదా అని చెప్పేసి ఆ మాట అనేసి తను సి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు లోపల నుంచి పోలీస్ ఆఫీసర్ బయటికి వచ్చి ఫ్యాంగ్ ని అడుగుతుంది లోపల కూర్చున్న అబ్బాయి నీకేమైనా తెలుసా అని ఫ్యాంగ్ ఏమో లేదు అని అంటాడు అని తను నా లాక్ ని తొబ్బేశాడు దాన్ని ఇప్పించండి అని అంటాడు ఇటువైపు సూయ ఏమో చాలా షాక్ లో ఉండుంటుంది ఎందుకంటే ఆ అబ్బాయి ఇల్లీగల్ గా ఫ్యాంగ్ కొడుకు అన్నందుకు మాటికి లియోబిన్ అంటాడు నువ్వేమీ టెన్షన్ పడుకో లోపల ఉన్న అబ్బాయి కదా సేమ్ అచ్చు లాగే ఉన్నాడు అని ఫ్యాంగ్ కూడా కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు సేమ్ అచ్చు అలాగే ఉండేవాడు అని అంటాడు అప్పుడే ఫ్యాంగ్ అక్కడికి వచ్చి అంటాడు నువ్వు నా గురించి ఏం నాన్సెన్స్ మాట్లాడుతున్నావని అప్పుడు సూయి అంటుంది మీరు కొంచసేపటి వరకు నాతో మాట్లాడద్దు నా మైండ్ ఫ్రీజ్ అయిపోయింది అంటుంది లియోబెన్ అంటాడు ఫేస్ ఒకటే సేమ్ ఉంది మిగతా అంతా కూడా డిఫరెంటే అని మాట విన్నాక సూయికి కొంచెం సంతోషంగా అనిపిస్తుంది అప్పుడు లియోన్ అంటాడు వాళ్ళంతా సేమే కానీ వాళ్ళ మదర్ ముఖమే వచ్చింది వాళ్ళకి అని అంటాడు మాటలకి మళ్ళీ సైడ్ అయిపోతుంది సియు అప్పటికి ఒక అంకుల్ అక్కడికి వస్తారు నువ్వు ఎప్పుడు కూడా నాకు ఇలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తూ ఉంటావు తిడుతూ నువ్వు ఇప్పుడు దొంగతనం కూడా నేర్చుకున్నావు అని చెప్పి తనని కొట్టడానికి వెళ్తాడు అండ్ అప్పుడే ఫ్యాంగ్ తనని వచ్చి ఆపుతారు యాంగ్ అంటాడు ఇప్పుడు మీరు తనని కొట్టడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమి సాల్వ్ అవ్వ అని చెప్పేసి లియోబెన్ అంటాడు తను ఇంకా చిన్నపిల్ల కాబట్టి కొంచెం ఇమ్మచ్యుర్ ఉంది ఉంది తీసుకువెళ్ళి తనకి కొంచెం మంచి మాటలు చెప్పమని చెప్తాడు అప్పుడు అంకుల్ వెళ్ళి తన టోపీని తీసి ఇది అబ్బాయి కాదు అమ్మాయి అండ్ తన పేరు వచ్చి లీజింగ్ అని అంటాడు ఇప్పుడు వీళ్ళకి సారీ చెప్పమని కూడా అంటాడు ఆ అమ్మాయితో ఇప్పుడు లియోజిన్ ఏమో తనకి సారీ అని చెప్పి వాళ్ళ లాకర్ కిని తనకి ఇచ్చేస్తుంది అంకుల్ అంటారు మీ అమ్మకి ఒకవేళ ప్యారలైజ్ ఆకపోతే నీకు అసల బయలే రాకుండా పోను అని అప్పుడు లియోజింగ్ అరుస్తూ అంటుంది నువ్వెందుకు మా అమ్మని మిడిలో తీసుకొస్తావు నేను ఎప్పుడు కూడా నిన్ను నన్ను ఫ్యామిలీ అనుకోలేదు అని అంటుంది తర్వాత ఫ్యాంగ్ ఇంకా మిగతా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు ఆ అమ్మాయి అంటుంది ఇంకొకసారి నేను కలవడానికి వస్తాను అని బయటకి వచ్చాక లియోబిన్ ఫ్యాంగ్తో అంటూ ఉంటాడు నువ్వు నిజం చెప్పుతా నన్ను ఇల్లీగల్ కొడకే కదా అని అప్పుడు ఫ్యాంగ్ అంటాడు లియోబిన్తో ఇంకొకసారి నువ్వు నా గురించి రూమర్స్ ఏదైనా క్రియేట్ చేసినా తప్పుగా మాట్లాడినా సరే నేను కోరుకుంటాను నీకు నీ నిజమైన ప్రేమ దొరకకుండా ఉండాలి అని అలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అండ్ అప్పుడే లియోబిన్ అంటాడు నాకు తెలుసు నువ్వు ఇన్నోసెంట్ అని నేను జస్ట్ జోక్ చేస్తున్నాను అంతే అని తర్వాత నెక్స్ట్ డే సీని చూపిస్తారు ఏమో ఆఫీస్కి వెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది అండ్ అప్పుడే గేట్ దగ్గర ఆ అబ్బాయిని చూస్తుంది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అంటుంది అప్పుడే లియోబిన్ కూడా అక్కడికి వస్తాడు మళ్ళీ నువ్వు ఇక్కడ ఏం దొంగతనం చేయడానికి వచ్చావు అని అడుగుతాడు అప్పుడు లియోజింగ్ అంటుంది నేను మీ ఇద్దరితో మాట్లాడాలని అనుకోవట్లేదు నేను ఫ్యాన్తో తా మాట్లాడతానని చెప్పి వెళ్తూ ఉంటుంది అప్పుడు వీళ్ళిద్దరూ ఆపుతారు ఇక్కడ నువ్వు పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు యోబెన్ అంటాడు సూయితో నువ్వు ఆఫీస్ కి వెళ్ళు నేను నీ అమ్మాయి సంగతి చూస్తానని చెప్పేసి తర్వాత సూయి మా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యోబిన్ ఏమో తనని ఆపడానికి ఎంటర్ ట్రై చేస్తాడు కానీ ఆ అమ్మాయి మాత్రం లోపలికి వెళ్ళడానికి ఇంకా ట్రై చేస్తూనే ఉంటుంది సూయి ఆఫీస్ కి వెళ్తుండగా తన ఫ్రెండ్ ని కలుస్తుంది అండ్ తర్వాత లూజింగ్ గురించి అంతా చెప్తుంది ఆ అమ్మాయికి అప్పుడు అమ్మాయి అంటుంది ఆ అమ్మాయే కదా రోజు తను స్కూల్ కి వెళ్లకుండా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది అని అంటుంది ఆ ఫ్రెండ్ అంటుంది ఆ అమ్మాయి పాపం చాలా పిచ్చది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కి డివార్స్ చిన్నప్పుడే తర్వాత వాళ్ళ అమ్మతో పాటు అంకుల్ లాంటితో వాళ్ళ ఇంట్లో ఉంటుంది అని అంటుంది అమ్మకి ప్యారాలిసిస్ అయి ఉంటుంది అందుకే ఆ అమ్మాయి జాబ్ చేయాలని అనుకుంటుంది కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఆ అమ్మాయికి పాపం జాబ్ ఎలా దొరుకుతుంది అని అంటుంది వైపు సీన్ లో ఆల్రెడీ లీజింగ్ ఇంట్లోపలికి వచ్చేసి ఉంటుంది ఫ్యాన్తో అంటూ ఉంటుంది నాకు లాక్స్ ని ఎలా తీయాలో నేర్పించు నీకు డబ్బులు నేను ఇస్తాను అని అంటుంది ఫ్యాంగ్ అంటాడు ఈ డబ్బుల్ని నువ్వు నిజంగా దొంగతనం చేశావు కదా అని అప్పుడు లియోబిన్ అక్కడికి వచ్చి అంటాడు నువ్వు ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదు నువ్వు ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటావు అందుకే నీకు తను లాక్ ని తీయడం నేర్పించట్లేదు అని అంటాడు లియోజింగ్ అంటుంది నువ్వు ఎప్పటివరైతే నకులు లాక్ ని తీయడం నేర్పించావు అప్పటి వరకు నేను ఇక్కడే ఉండను ఎక్కడికి వెళ్ళను అని అంటుంది అప్పుడు లియోబిన్ అంటాడు నువ్వు దొంగతనం చేస్తావు కదా అందుకే నీకు ఫ్యాంగ్ లాక్ ని తీయడం నేర్పించట్లేదు అని అంటాడు అప్పుడు లియోజిన్ అంటుంది నేను ఎందుకు ఆ కీని దొబ్బేశాను అంటే నేను అలా చేస్తే తన అటెన్షన్ ని డ్రా చేయొచ్చు అని చెప్పేసి ఎందుకంటే అతను నన్ను చాలా రోజుల నుంచే ఇగ్నోర్ చేస్తూ వచ్చాడు అని అంటుంది తర్వాత ఫ్యాంగ్తో ఉంటుంది నువ్వు నేను ఆడపలేనానే కదా నువ్వు నాకు నేర్పించట్లేదు అని అడుగుతుంది అప్పుడు ఫ్యాంగ్ అంటాడు నువ్వు అమ్మాయివా అబ్బాయివా నాకు సంబంధం లేదు కానీ నువ్వు ఆ లాక్ని ఎందుకు ఓపెన్ చేయాలనుకుంటున్నావో నీ దగ్గర రీజన్ కూడా లేదు ఒకసారి నీకు ఆ రీజన్ తెలిస్తే నాకు చెప్పు నేను నీకు నేర్పిస్తాను అప్పటి వరకు నువ్వు ఇంకోసారి నా దగ్గరికి రాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు లియోజిన్ కూడా అంటుంది నీకు త్రీ మంత్స్ వరకు ఎవరు కస్టమర్డే రాకూడదు నీ షాప్కి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సినిమా మనకి చూపిస్తారు సూయిని ని తను మీ సియు పిలిచిందని ఆఫీస్ రూమ్ కి వస్తుంది అప్పుడు మీ సియు అంటుంది మిస్టర్ జిన్ కి నువ్వు చాలానే హెల్ప్ చేసావు అందుకు నీ హార్డ్ వర్క్ కి తను బాగా సంతోషపడ్డారు నీ కోసం ఒక గిఫ్ట్ ని పంపించారు అని అంటుంది సూయి తర్వాత ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేసి చూస్తుంది తర్వాత దాన్ని ఫోటో తీసి లియోబిన్ కి పంపిస్తుంది లియోబిన్ తనకి రిప్లై ఇస్తాడు అది మేము అంత కాస్ట్ ఏమీ కాదు అని చెప్పేసి తర్వాత సూయి ఇంటికి వచ్చి ఆ గిఫ్ట్ ని లియోబిన్ కి చూపిస్తూ ఉంటుంది లియోబిన్ దాన్ని పరీక్షగా చూసి తర్వాత అంటాడు ఈ గిఫ్ట్ చాలా ఖరీదైనదే అని అప్పుడే ఫ్యాన్ ఇంటికి వస్తాడు తర్వాత వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్యాంగ్ వచ్చిన విషయమే గమనించారు తర్వాత ఫ్యాంగ్ వెళ్ళి వాళ్ళిద్దరు ముందు నుంచుంటాడు అప్పుడు కూడా వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు కానీ ఫ్యాంగ్ పట్టించుకోరు ఇంకా సిరాక్ వచ్చి దూరంగా వచ్చి కూర్చుంటాడు ఒకవేళ వాళ్ళే వచ్చి సారీ ఏదైనా చెప్తారేమో అని చెప్పేసి అయినా సరే వాళ్ళు అస్సలే పట్టించుకోరు ఎంతసేపు అయినా సరే వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు కానీ ఫ్యాన్ మీద దృష్టి పెట్టరు తర్వాత అప్పుడు లియోబిన్ అంటాడు ఈ గిఫ్ట్ ఏం లేదన్నా లక్ష యాభై వేలు ఉంటుంది అని అప్పుడు షియోన్ షాక్ అవుతుంది అంత ఖర్చు పెట్టి నాకెందుకో గిఫ్ట్ ఇచ్చాడు అని అంటుంది అప్పుడు ఫ్యాన్ అక్కడికి వచ్చి అడుగుతాడు ఎవరి నీకు ఇచ్చారు ఈ గిఫ్ట్ అని స్వియీ అంటుంది మా క్లయింట్ అయిన మిస్టర్ జిన్ నాకు ఇచ్చారు ఎందుకంటే నేను వర్క్ ని బాగా చేశాను అని చెప్పేసి అని అలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఫ్యాన్ లియోబిన్ అడుగుతాడు ఎందుకు నేను రాగానే తను నా నుంచి పారిపోయింది అని చెప్పేసి అప్పుడు లియోబిన్ అంటాడు నాకేం తెలుసు నువ్వేం చేసావు తనకి అని వైపు స్వయో ఆలోచిస్తుంది ఆ గిఫ్ట్ని ఎలా రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి అక్కడికి ఫ్యాంగ్ వస్తాడు నేను ఏమైనా నీకు హెల్ప్ చేయనా అని టీ ఏమో వద్దు అని చెప్తుంది తర్వాత అక్కడ నుంచి వెళ్దామని లెగుస్తుంది అప్పుడే వీళ్ళిద్దరు డాష్ కొట్టుకుంటారు సూయి అప్పుడు తన నడుము మీద చేయివేస్తుంది ఇంకా సడన్ గా వాళ్ళిద్దరు జరిగిపోతారు అప్పుడే లియోబిన్ అక్కడికి వస్తాడు మీరెందుకు వీళ్ళిద్దరు ఎంత బ్లష్ అవుతున్నారని అంటాడు ఇప్పుడు సూయ ఏమో నేను వెళ్తాను వెళ్తానని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఫ్యాన్ కూడా నేను బట్టలు మార్చుకొస్తానని చెప్పి తను కూడా నాటకం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అత ఫ్యాంగ్ రూమ్ లోకి వచ్చాక తన నడు మీద చే వేసుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ నవ్వుతూ ఉంటాడు సుశీలో చూపిస్తారు సుయీ తన ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అండ్ అప్పుడే కి మెసేజ్ చేస్తుంది ఈ రోజు ఇంటికి వెళ్లేటప్పుడు మన ఇద్దరు కలిసి వెళ్దామా అని తర్వాత వీళ్ళిద్దరూ ఇంటికి వస్తారు అండ్ చూస్తే అక్కడ లియోబిన్ ఒక కొత్త క్రిస్మస్ ట్రీని తెచ్చి ఉంటాడు అప్పుడు ఫ్యాంగ్ అంటాడు పోయిన సంవత్సరమే కదా నువ్వు ఒక కొత్త క్రిస్మస్ ట్రీని తీసుకొచ్చావు ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని అప్పుడు లియోబిన్ అంటాడు ఈసారి మనం చాలా మంది ఉన్నాం కదా అందుకు పెద్ద ట్రీని తీసుకొచ్చాను అని అంటాడు నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు సూయ అడుగుతుంది మీరు హై స్కూల్ నుంచి చాలా క్లోజ్ అని లియోబిన్ అంటాడు అదేమీ లేదు మీ హై స్కూల్లో అసలు ఇద్దరికి పరిచయం ఉండేది కాదు ఎందుకంటే నేను వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యాను మళ్ళీ మేము చాలా ఏళ్ల తర్వాత కలిసాము అని అంటాడు అప్పుడే మనకి ఫ్లాష్ లో ఒక సీన్ని చూపిస్తారు ఆ సీన్ లో లియోబిన్ ఒక పిల్లితో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు కూడా నాలగే ఒక హౌస్ లెస్ పర్సన్ వాని అలా అన్న మాటని లియోబిన్ వింటాడు తర్వాత పిల్లిని ఇంకా ఫ్యాంగ్ ని ఇంటికి తీసుకొస్తాడు ఆ మాటకి ఫ్యాంగ్ లియోబిన్ తో అంటాడు నువ్వు ఇందుకోసమే తీసుకొచ్చావు కదా నేను కూడా నీతో పాటు రూమ్ రెండు ని షేర్ చేసుకోవచ్చు అని అప్పుడు లియోబిన్ అంటాడు దానివల్ల మన ఇద్దరికి కూడా లాభమే వచ్చింది కదా అని అప్పుడే లియోబిన్ కి వాళ్ళమ్మ కాల్ చేస్తుంది వాళ్ళమ్మతో మాట్లాడడానికి సైడ్ కి వచ్చి ఉంటాడు లియోన్ తూయి అడుగుతుంది తో వాళ్ళ అమ్మే కదా తనకి ఎప్పుడు బ్లైండెడ్స్ ని అరేంజ్ చేసేది అని అప్పుడు ఫ్యాంగ్ అంటాడు వాళ్ళమ్మ కోరుకుంటుంది తనకి ఎంత గమ్మున అయితే అంత గుమ్మన పెళ్లి జరగలే ఒక ఫ్యామిలీ వాడు అవ్వాలని నెక్స్ట్ మనకి చూపిస్తారు లియోబిన్ వాళ్ళ పేరెంట్స్ ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడు అప్పుడు వాళ్ళని చూసి వాళ్ళమ్మ నాన్న చాలా సంతోషపడిపోతారు వాళ్ళ నాన్న రియల్ నాన్న కాదు ఎందుకంటే తన స్టెప్ నాన్న వాళ్ళమ్మ అడుగుతుంది నీ బ్లైండెడ్స్ అన్ని ఎలా సాగుతున్నాయని లియోబిన్ అంటాడు ఏ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడట్లేదు అని చెప్పేసి అప్పుడు అమ్మ అంటుంది నున్నెందుకు ఇష్టపడరు నువ్వే ఎంత అవుట్ స్టాండింగ్ కదా నిన్ను ఇష్టపడని ఛాన్సే లేదు నువ్వు ఇంకా కొన్ని బ్లైండేట్స్ని అటెండ్ అవుతూ ఉండు ఎవరికి తెలుసు నీ లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ జరుగుతుందేమో అనేసి లియోబిన్ ఇంటికి రావడం వల్ల అమ్మకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది కేమో అది చూసి ఎమోషనల్ అయిపోతాడు తర్వాత తర్వాత లియోబిన్ ఇంటికి వెళ్తూ ఉంటాడు అని అప్పుడే వాళ్ళ అమ్మ ఉంటుంది ఇంకా ఉన్న రోజులు ఇక్కడ ఉండొచ్చు కదా అని లియోబిన్ అంటాడు రేపు నాకొద్దున వర్క్ ఉంది నేను ఇక్కడ ఉండలేను ఈ రోజు అని చెప్పేసి వాళ్ళమ్మకి ఒక గిఫ్ట్ ని వచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఇటువైపు ఏమో వీళ్ళిద్దరిని చూపిస్తారు అయితే వీళ్ళిద్దరు మూవీ చూస్తూ ఉంటారు పాపం ఇద్దరికి కూడా నర్వస్ అవుతూ ఉంటుంది అప్పుడే సూయి అనుకుంటూ ఉంటుంది తను ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అని అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ లో ఒక సీన్ ని చూపిస్తారు నా ఫ్రెండ్ అంటుంది నాకు తెలిసి లియోబిన్ ఫ్యాన్ ఇష్టపడుతున్నట్టున్నాడు ఎందుకంటే తను ఇప్పటి వరకు సెవెంటీ ఫైవ్ బ్లైన్ ఎయిట్స్ వెళ్ళాడు ఒక్క అమ్మాయి కూడా తనకి సెట్ అవ్వలేదు వీళ్ళిద్దరు హై స్కూల్ నుంచే కలిసే ఉన్నారు అండ్ ఇప్పటికీ కూడా ఒకటిగానే ఉన్నారు అండ్ అందులోనూ వీళ్ళిద్దరు ఇప్పటికీ సింగల్ గానే ఉన్నారు అప్పుడు సూయ అంటుంది దాని అర్థం వాళ్ళిద్దరు డేట్ చేస్తున్నట్టు కాదు కదా అని అప్పుడు ఆ ఫ్రెండ్ అడుగుతుంది నువ్వు రోజు కూడా వాళ్ళతోనే కలిసి ఉంటావు కదా వాళ్ళ డైలీ లైఫ్ చెప్పు వాళ్ళు ఎలా ఉంటారో ఇంట్లో అని అప్పుడు సూయ ఆలోచిస్తూ అంటుంది లియోబిన్ చిన్న చిన్న విషయాలు కూడా ఫ్యాంగ్ మీద డిపెండ్ అయి ఉంటాడు అండ్ వరకు కూడా ఫ్యాంగ్ తన కోసం వంటనే చేసి పెట్టాడు అని అంటుంది ఇవన్నీ ఆలోచించక సూయి ధైర్యం చేసుకుని ఫ్యాంగ్ అడుగుతుంది నీకు ఇష్టమా లేదా అబ్బాయి ఇష్టమా అని ఫ్యాంగ్ ఒకసారిగా తన ముఖం చూసి ఇదేంటి ఇలాంటి క్వశ్చన్ అడిగింది మేబీ ఫ్యూచర్లో మనకు పుట్టబోయే పిల్లల గురించి అడుగుతున్నట్టుంది అని అనుకొని నాకు అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఇష్టమే అని అంటాడు ఆ మాట విన్నాక సూయ ఆలోచిస్తూ ఉంటుంది మేబీ నా ఫ్రెండ్ చెప్పిందే కరెక్ట్ అనుకుంటా నాకు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ మాత్రమే ఉంది నేను ఇప్పుడు కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటా కే అనుకుని అనుకుంటుంది తర్వాత ఫ్యాంగ్ అడుగుతాడు నీకు అమ్మాయి ఇష్టమా లేదంటే అబ్బాయి ఇష్టమా అని సూయ అంటుంది నాకు అబ్బాయే ఇష్టం అని చెప్పేసి సూయి ఇంకా తట్టుకోలేక డైరెక్ట్గా అడిగేద్దామని చెప్పేసి అడిగిస్తుంది ఫ్యాంగ్ని నీకు లియోబిన్ అంటే ఇష్టమా అని ఆ మాటకి ఫ్యాంగ్ అంటాడు నువ్వు అందుకే అడిగేవా నేను అబ్బాయిని ఇష్టపడతానా లేదా అమ్మాయిని ఇష్టపడతానా అని కానీ నాకు మాత్రం అమ్మాయిలే ఇష్టం కానీ నువ్వెందుకు ఇలాంటి క్వశ్చన్ ని అడుగుతున్నావు అని అంటాడు అప్పుడు సీఈ అంటుంది మీరిద్దరూ కూడా కలిసి ఉన్నారు నేను ఒకవేళ తనతో కలిసి ఉంటే నువ్వు చాలా జలసిగా ఫీల్ అవుతున్నావు అందుకే ఇప్పటివరకు నువ్వు ఎవరిని డేట్ చేయలేదు కదా అందుకే నాకు డౌట్ వచ్చింది అని అంటుంది అప్పుడు ఫ్యాంగ్ అడుగుతాడు నువ్వు కూడా అప్పటి వరకు ఎవరిని డేట్ చేయలేదు కదా నేనేమన్నా డౌట్ పడ్డానా చెప్పు అండ్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను నీకు లియోబి నీట్ అయిపోయినా అని ఇప్పుడు సూయి అంటుంది నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా తను నా టైప్ అయి కాదు అండ్ నన్ను తను ఇష్టపడ్డాడు అని అంటుంది తర్వాత ఫ్యాంగ్ అడుగుతాడు నేను నీ టైపా అని తర్వాత సూయి దానికి ఏమీ ఆన్సర్ ఇవ్వదు అప్పుడు ఫ్యాంగ్ ఏమో తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు కిస్ చేయడానికి అప్పుడే లియోబిన్ అక్కడికి వస్తాడు తన రాగాన్ని వీళ్ళిద్దరూ దూరం దూరంగా కూర్చుంటారు లియోబిన్ కూడా మూవీ చూడడానికి వాళ్ళిద్దరు మెడ్డిలో వచ్చి కూర్చుంటాడు అప్పుడే సూయ అక్కడ నుంచి లెగ్స్ వెళ్ళిపోతుంది ఫ్యాంగ్ అడుగుతాడు నువ్వు నాతో పాటు కలిసి తాగుతావా అని చెప్పేసి అప్పుడు లియోబిన్ ఓకే అని చెప్తాడు నెక్స్ట్ సీన్ మనకి చూపిస్తారు లవ్జింగ్ వాళ్ళ అమ్మకి తిరిపిస్తూ ఉంటుంది అండ్ అప్పుడే వాళ్ళ అంకుల్ బయట నుంచి డోర్ని లాక్ చేస్తూ అంటూ ఉంటాడు ఇల్లు అమ్మేద్దామనుకున్నాక దాని గురించి నువ్వు ఏం అనుచిచ్చావని ఇప్పుడు లియోజింగ్ అంటుంది నీకు ఎన్ని సార్లు చెప్పాము ఈ ఇల్లు మేము అమ్మాలనుకోవట్లేదు అని అప్పుడు వాళ్ళ మావయ్య అంటారు మీ అమ్మ మందుల డబ్బుల కోసం ఇప్పటివరకు నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి కూడా నువ్వు నాకు ఇంకా ఇవ్వలేదు అని అంటూ ఉంటారు అందుకోసం ఈ ఇంటిని అమ్మాయిల్సిందే అని అంటూ ఉంటారు అండ్ అప్పుడే లియోజింగ్ బయటికి వచ్చి అంటుంది నాకు తెలుసు మా ఇంటిని నువ్వు మా దగ్గర నుంచి లాగేసుకోవాలని అనుకుంటున్నావు నువ్వు పెద్ద దొంగవి అని చెప్పేసి డోర్ ని వేసిస్తుంది నెక్స్ట్ సూయిని చూపిస్తారు మిస్టర్ జిన్ని వెతుక్కుంటూ తన ఇంటికి వస్తుంది అప్పుడు లోపల నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతారు కెమెరా ద్వారా ఆ వ్యక్తి అంటారు మిస్టర్ జిన్ ఇంట్లో లేరు నేను ఆ ఇంట్లో పనిచేసేవాడిని అని అప్పుడు సూయి అంటుంది మిస్టర్ జిన్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు దాన్ని తిరిగి వాళ్ళని అనుకుంటున్నాను తర్వాత మిస్టర్ జిన్కి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను అని అప్పుడు ఆ వ్యక్తి అంటారు మీరు ఆ గిఫ్ట్ ని ఇంటి ముందే పెట్టేయండి ఒకవేళ మిస్టర్ జిన్ వస్తే నేను తనకి చెప్తాను అని అంటారు అప్పుడు సూయి ఆ గిఫ్ట్ ని ఇంటి ముందు పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కానీ లోపల ఉన్న వ్యక్తి నవ్విన ఒక సీన్ని మనకి చూపిస్తారు నెక్స్ట్ సీన్లో సూయి ఇంటికి వస్తుంది అయితే బయట లీజిన్ తన కోసం వెయిట్ చేస్తూ కూర్చున్న సీన్ని చూపిస్తారు లియోజింగ్ అంటుంది ఈసారి ఫ్యాంగ్ నిన్ను కలవడానికి వచ్చాను అని చెప్పేసి లోపలికి వచ్చాక లియోజింగ్ సియో కి తన ఇంటి ప్రాపర్టీస్ ని చూపిస్తూ అంటుంది మా అంకుల్ మీద నేను కేసు వేయాలని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఈ ప్రాపర్టీ అంతా కూడా మా నానమ్మ పేరు మీదే ఉంది కానీ ఇప్పుడు మా అంకల్ ఏమో ఆ ఇంటిని అమ్మేద్దామని అనుకుంటున్నాడు అని అప్పుడు సూయి అంటుంది ఒకవేళ ఈ ప్రాపర్టీ మీ అమ్మమ్మది మది అయి ఉంటే దాని మీద మీ అంకుల్ కి ఇంకా మీ అమ్మకి ఇద్దరికి సమానంగా హక్కు ఉంది అని ఇప్పుడు లియోజింగ్ అంటుంది ఇప్పటి వరకు కూడా మా నానమ్మని అంకుల్ సరిగ్గానే చూసుకోలేదు అందుకే మా నానమ్మ నాకు చెప్పింది అని అంటుంది ఆ మాటకి సూయ అడుగుతుంది మీ నానమ్మ ఈ మాటలు ఎందుకన్నా పేపర్ మీద రాశారా లేదంటే నీకు చెప్పినప్పుడు నీ తప్ప ఇంకెవరైనా ఉన్నారా నీ పక్కన అని ఆ మాటకి లియోజింగ్ అంటుంది లేదు అని అప్పుడు సూయ అంటుంది అయితే మీ అంకుల్ మీద మేము ఇప్పుడు కేసుని వేయలేము ఆ ఇల్ని అమ్మడానికి మీ అమ్మకి ఇంకా మీ అంకుల్కి సమానమైన హక్కు ఉంది అని అంటుంది ఆ మాట విన్నాక లియోజిన్ బాగా ఎడవడం స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ మనకి చూపిస్తారు ఫ్యాంగ్ లియోబిన్ ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు అప్పుడు సూయి చెప్తూ ఉంటుంది లవ్జింగ్ గురించి తను చాలా అప్సెట్ లో ఉంది ఇప్పుడు తను బయట కూర్చుంది అని చెప్పేసి లియోబిన్ ఏమో తనకి మంచులే తీసుకుని వెళ్ళి ఇస్తాడు నెక్స్ట్ లియోబిన్ అంటాడు నీ పేరు చాలా బాగుంది లియోజింగ్ అని అప్పుడు లియోజింగ్ అంటుంది నాకు ఈ పేరు అస్సలు ఇష్టం లేదు ఎందుకు అంటే నేను బాగా ద్వేషించే వాళ్ళు నాకు ఈ పేరుని పెట్టారు అని అంటుంది లియోబిన్ అడుగుతాడు నీ ముఖం మీద ఆ గాయం ఏంటి అని చెప్పేసి తను అంటూ ఉంటుంది కొంతమంది పిల్లలు నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్పేసి అప్పుడు లియోబెన్ అంటూ ఉంటాడు నేను హై స్కూల్లో ఉన్నప్పుడు నన్ను కూడా చాలామంది వ్యక్తులు ఏడిపిస్తూ ఉండేవారు నాకు కూడా నా పేరంటే చాలా చిరాకు ఎందుకు అంటే నాకు కూడా ఇష్టం లేని వ్యక్తే నాకు ఈ పేరుని పెట్టారు అందుకే నేను రాబన్ అని పెట్టుకున్నానని అంటాడు కానీ తర్వాత కానీ నేను తర్వాత రియలైజ్ అయ్యాను ఎవరు పడితే ఏంటి పేరు అన్నది మనకే కదా ఉంటుంది అని చెప్పేసి తర్వాత వీళ్ళందరూ కూడా డిన్నర్కి కూర్చొని ఉంటారు అప్పుడు ఫ్యాంగ్ అంటాడు నేను డిసైడ్ అయ్యాను నీకు లాక్ ని తీయడం నేర్పించడానికి కానీ అది కూడా నీ ఇంటెక్షన్ కరెక్ట్ అయితేనే నీకు నేర్పిస్తాను అని అంటాడు అప్పుడు ఆ అమ్మాయి అంటుంది నువ్వు లాక్ తీయడం నేర్చుకున్నప్పుడు నీ ఇంటెక్షన్ కూడా కరెక్ట్ గానే ఉందా అని ఫ్యాంగ్ దానికి సమాధానం చెప్పకుండా అంటాడు డబ్బుల్ని సంపాదించాలి అంటే నువ్వు పార్ట్ టైమ్ జాబ్ చేసి కూడా డబ్బుల్ని సంపాదించవచ్చు కానీ నువ్వు లాక్ ని ఎందుకు తీయాలనుకుంటున్నావు అంటే నేను ఒకరోజు లాక్ ని ఓపెన్ చేసింది నువ్వు చూసావు కాబట్టి ఎందుకంటే ఆ బాక్స్ లో చాలానే డబ్బులు ఉన్నాయి కాబట్టి అని అప్పుడు లియోజింగ్ అంటూ ఉంటుంది లేదు నేను డబ్బుల్ని సంపాదించాలని అనుకుంటున్నాను అంతే అని బ్యాంగ్ అంటాడు నువ్వు రోజు స్కూల్ డ్రెస్ని వేసుకుని అక్కడ ఇక్కడ తిరిగి చిన్న చిన్న దొంగతనాన్ని చేసుకుంటూ తర్వాత ఇంటికి వెళ్తున్నావు అని చెప్పేసి అప్పుడు లియోజింగ్ అంటూ ఉంటుంది నేను అక్కడికి తిరగట్లేదు కొంచెం డబ్బుల్ని సంపాదించుకొని ఇంటికి వెళ్తున్నాను అని బ్యాంగ్ ఏమో తిడుతూ అంటూ ఉంటాడు ఇలాంటి విషయాలు మీ అమ్మకి తెలిసాను ఇలా చేస్తున్నావా అని చెప్పేసి లియోజింగ్ కూడా గట్టిగా అరుస్తూ అంటూ ఉంటుంది నీకు మా ఇంట్లో సిచ్యువేషన్ తెలీదు మా అమ్మకి ప్యారాలైసిస్ అందుకోసం ఎవరు తనని కేర్ చేయరు ఆ మాటికి ఫ్యాంగ్ అంటాడు ఎవరి లైఫ్ కూడా అంత ఈజీగా ఉండదు కానీ దాని అర్థం నువ్వు దొంగతనలు అండ్ తప్పులు చేయవని కాదు నువ్వు ఆ రోజు కావాలనే నా దగ్గర నుంచి ఆ కీని దొబ్బేశావు ఎందుకంటే నా అటెన్షన్ ని దాని వల్ల డ్రా చేయచ్చని కానీ నువ్వు ఇలాంటి పనులు చేసి మేమని కాపాడుకోగలనని అనుకుంటున్నావా అని అంటాడు ఆ మాటకి లవ్ జింగ్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు సూయ కూడా తన వెనకాల వెళ్తుంది కానీ ఫ్యాంగ్ తనని ఆపుతాడు లవ్ జిన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అండ్ సూయ అంటుంది ఒకవేళ తనకేమన్నా అయితేనో అని ఫ్యాంగ్ అంటడు నువ్వు టెన్షన్ పడద్దు ఒకవేళ తనకి నిజంగా వాళ్ళమ్మ మీద ప్రేమ ఉంటే తను ఇంటికి వెళ్తుంది డైరెక్ట్ గా అని లియోజింగ్ ఏమో ఇంటికి వెళ్తూ ఉంటుంది అండ్ అప్పుడే ఒక మనిషిని ఢీకొడుతుంది అది ఎవరో కాదు ఫ్యాంగ్ మాస్టర్ ఫ్యాంగ్ మాస్టర్ అంటారు నువ్వే కదా ఆ ఫ్యాంగ్ నుంచి లాకర్ ని ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకోవాలని అనుకుంటుంది అని ఆ మాటకి లియోజింగ్ చాలా భయపడుతుంది నెక్స్ట్ సిల్ మనకి చూపిస్తారు ఫ్యాంగ్ తో అంటూ ఉంటుంది నువ్వు ఆ అమ్మాయితో చాలా రూడ్ గా మాట్లాడేవని చెప్పేసి పాపం తను చాలా హర్ట్ అయి ఉంటుంది కదా అని అంటుంది అప్పుడు ఫ్యాంగ్ అంటాడు నేను ఏమన్నా కూడా అది తన మంచి కోసమే అన్నాను అని సుయి అంటుంది అవును తన టీనేజర్ కానీ ఇప్పుడు మనం తనకి కొంచెం నిదానంగా సర్ది చెప్పాలి కదా అని కానీ నువ్వేమో తనని తిడుతూనే ఉన్నావు మనమే కదా ఈ టైంలో తనని ప్రొటెక్ట్ చేయాల్సింది అప్పుడు ఫ్యాంగ్ అంటాడు నా టీనేజర్లో కూడా నేను ఇలాగే తప్పులునే చేశాను అండ్ తప్పుల నుంచి నేర్చుకున్నాను కూడా అప్పుడు నాకు ఎవరు లేరే ఇలా ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నా అలా వెళ్లడంతో ఈ ఎపిసోడ్ కూడా ఇలానే ఎండ్ అవుతుంది ఈ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే కిందనైనా బెల్లైన్ కూడా క్లిక్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు తప్పకుండా వస్తాయి గుర్తుంది కదా కోర్నాటో ఇది లవర్ సడ థ్యాంక్ యూ సో మచ్